యాసంగిలో వడ్లు కొనలేదని కేంద్ర ప్రభుత్వ మొండికేయడంతో రైతులు వరి పంటను వదిలి ఇతర పంటల సాగు వైపు మళ్ళుతున్నారు. యాసంగిలో ఇతర పంటల సాగు క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వ సూచనతో నూనె గింజలు, పప్పు దినుసుల పంటలు సాగు పెరిగింది. శనగ, వేరుశనగ, జొన్న, మినుము పంటలను భారీగా సాగు చేస్తున్నారు. యాసంగిలో రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇతర పంటలను సాగు చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ యాసంగి సీజన్లో ఇప్పటి వరకు సాగు చేసిన విస్తీర్ణాన్ని బట్టి చూస్తే ఇదే విషయం అర్థమవుతోంది. గతేడాది ఇదే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 5.19 లక్షల ఎకరాలు వివిధ పంటలు సాగు చేయగా ఈ సీజన్లో ఇప్పటికే 8.34 లక్షల ఎకరాలు సాగులోకొచ్చింది. గతేడాదితో పోల్చుకుంటే ఇది 3.15 లక్షల ఎకరాలు ఎక్కువ. పప్పు, నూనె గింజలతో పాటు మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. యాసంగిలో గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే నూనె గింజల సాగు విస్తీర్ణం రెట్టింపయింది. నూనె గింజల్లో అత్యధికంగా పల్లి సాగు జోరు కనిపిస్తోంది. పల్లీలు గతేడాది ఇదే సమయానికి 1.36 లక్షల ఎకరాల్లో సాగైతే ప్రస్తుతం 2.87 లక్షల ఎకరాలకు చేరింది. పప్పు గింజల సాగు విస్తీర్ణం గతేడాది 2.81 లక్షల ఎకరాలు కాగా ప్రస్తుతం 3.42 లక్షల ఎకరాలకు చేరింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు మొక్కజొన్న 94,000 ఎకరాల్లో సాగులోకొచ్చింది. ఏడేళ్లుగా వరి ధాన్యాన్ని పండిస్తూ అందరికీ పట్టడన్నం పెడుతున్న రైతన్నలు మొదటిసారి వరిని దూరం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం 6 తడి పంటలకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పడంతో రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.